ఇయల ఈ సీతారామ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అడ్డుకున్న మాట వాస్తవమా కాదా? ఈ లెటర్ వాపస్ తీసుకుంటారా? దీన్ని విరమించుకుంటారా? ఏం ముఖం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో ముగ్గురు నిలబెట్టినారు టీడీపీ నుంచి? వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు? మీ ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు రానియము, సీతారామ ప్రాజెక్టు కానియము, అయినా మాకు ఓటు గుద్దుండ్రి అంటారా? అంటే ఖమ్మం వాళ్ళు ఏమైనా గొర్రెలా, చైతన్యం లేదా మనకు? మీరు చెప్పాలి అక్క, మీరందరూ చెప్పాలి, మనం గొర్రెలమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద నుండి, కింద నుండే రాష్ట్రం అడ్డు పెడుతున్నారని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు దేవాదుల మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్ కానీ, అదే మరిగా మహబూబ్నగర్లో వచ్చిన కల్వ కొర్తి బీమా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ రోజు నేనే నాంది పలిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రెండో రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు, హైదరాబాద్ కట్టిందే నేను. ఇదైతే మరి విచిత్రం, మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులి కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవన్నా? ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండా? 400 ఏళ్ల కింద కులి కుతుబ్ షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం, ఓ అల్లా నా నగరం ఒక సరస్సులాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ట ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరుద్ధరణ చేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులి కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టిండు నాకు అర్థం కాదు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టినట్టు ఈయన, ప్రపంచ పటంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతగా ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటుక కూడా ఎందుకు కట్టలే? 5 ఏళ్ళ ఏమైనా మరి అక్కడ ఏమీ లేదు, మీరు డంబచారం తప్ప, గ్రాఫిక్లు తప్ప ఒక బిల్డింగ్ గతలేదు ఇప్పటికక్కడ. హైదరాబాద్ నగరాన్ని, సైబరాబాద్ నగరాన్ని శ్రద్ధ పెట్టాం. నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటున్నారు, నేనే హైదరాబాద్ నగరాన్ని కట్టాలని చెప్పుకుంటున్నానని. నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు, సైబరాబాద్ నగరాన్ని నా ఆయాంలోకి రూపకల్పన చేశాం, అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హైటెక్ సిటీ కానీ, లేకపోతే అక్కడే సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం. అయితే ఈరోజు ఈ సభలో నేను ఒకటి తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నా. ఆ రోజు విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు డబ్బులు లేకుండా, రాజధాని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు కూడా చెప్పాను, తెలుగు జాతి కోసం కష్టపడ్డాను, ఇక్కడ తెలంగాణ బాగుపడాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కష్టపడతాం. కేంద్రం ఇవ్వాల్సినటువంటి విభజన చట్ట హామీల్ని ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతామని చెప్పాను తప్ప ఎప్పుడు తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాను. వీళ్ళు వచ్చే ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడే, కానీ తోలుకచ్చితోడు ఎవడు? మన తెలంగాణ కాంగ్రెస్ వాడే. వీళ్ళకి చేత కాదట, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు టికెట్లు ఇప్పియాలి, రేపు చంద్రబాబు నాయుడు పెత్తనం తెలంగాణ మీద వస్తే దరఖాస్తులు పట్టుకొని మనం విజయవాడకు పోవాలి, అంతే కదా? ఆ గతి కావన్నా మనకు. కొందరేమో అమరావతి బానిసలు, విజయవాడ బానిసలు, తెలంగాణ చంద్రబాబు నాయుడు గులాములు, మిగిలిన వాళ్ళేమో ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావన్నా? చివరికి నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, సీరియస్గా ఆలోచన చేయాలి, ఆశామాషిగా తీసుకోవద్దు, దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో, నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు, ఏముంటుంది? గెలిపితే పని చేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవంటే రెస్ట్ తీసుకుంటాం, ఎద్దు వ్యవసాయం ఓడిని చేసుకుంటాం. కానీ నష్టపోయేదేవరు? తెలంగాణ రాష్ట్రం ప్రజలు. చంద్రబాబు నాయుడు చేతికి అధికారం పోనిస్తే ఇవాళ 35 ఉత్తరాలు రాసింది మన ప్రాజెక్టులు కట్టద్దని. రేపు కట్టనిస్తాడా ప్రాజెక్టులు? ఆయన మనసు ఆంధ్ర గుంజుతుందా, తెలంగాణ గుంజుతుందా? ఈరోజు మీరు చూశారు కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైంటే చెప్పండి, లేకపోతే అర్థం కాకపోతే చేయలపైకి ఎత్తండి.
నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఇల్లుండో ఇంకా విమర్శిస్తాడు. ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు. నాకు సభ్యత ఉంది, నేను విమర్శించిన కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.